హరే కృష్ణ అండి అందరికీ. మనము ఈరోజు భగవంతుడి యొక్క ప్రాముఖ్యతని లాస్ట్ వీక్ చర్చించుకున్నాము, ఎవరు భగవంతుడు అనేది. అయితే ఈ వారము భగవంతుడి గురించి తెలుసుకున్న మనము అసలు భగవంతుణ్ణి మనం ఆరాధించాల్సిన ముఖ్యమైన విధానం ఏమిటి అంటే అది భగవంతుడి యొక్క నామం. అటువంటి భగవంతుడి నామాన్ని మనం ఎలా జపించాలి, ఎందుకు జపించాలి, ఏ నామాన్ని జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనము ఈరోజు కూలంకషంగా చర్చించుకోబోతున్నాము. అయితే ముందుగా మన క్లాస్ ప్రారంభించే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడి యొక్క నామాన్ని చర్చించే ముందు అసలు భగవంతుడి యొక్క నామం యొక్క ప్రాముఖ్యతని, ఆ విశిష్టతని మనకు తెలియజేసింది స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎవరండి? ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే 500 సంవత్సరాల క్రితము చైతన్య మహాప్రభులాగా స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి అసలు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, భగవంతుణ్ణి ఆరాధించే విధానం ఏమిటి, ఆ మన ఆరాధన అనేది ఏ స్థాయిలో ఉంటుంది, భగవంతుణ్ణి ఆరాధించే విధానం అనేది గొప్ప శుద్ధ భక్తి గురించి, ఆ భక్తి విధానాన్ని గురించి ఎలా ఆచరించాలో మనము ఆచరించి చూపించిన వాడు చైతన్య మహాప్రభు. ఆయనే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. అసలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతర్యం ఏమిటి, ఎలా మనము ఆ భక్తి విధానాన్ని ఆచరించాలి అనేది చైతన్య మహాప్రభువు మనకి చూపించారన్నమాట. చైతన్య మహాప్రభువు మనకు ఇచ్చింది ఏమిటి అంటే, ముఖ్యంగా ఆయనకి కలియుగ వాసులకు ఆయనకి ఆయన ప్రసాదించిన వరము ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం చైతన్య మహాప్రభువు, ఆయన స్వయంగా కృష్ణ భగవానుడే అయి ఉండడం వలన ఆయనకి ఈ భౌతికమైన లోకం పట్ల, భౌతికమైన లోక వాసుల పట్ల ఆయన ఎంతో దయ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ భౌతికమైన లోక వాసులు మనం ఏ యుగంలో చెప్పిందైనా, ఏ యుగంలో ఆచరించిన విధానాలైనా ఆచరించే స్థితిలో ఈ కలియుగ వాసులు లేరు. అటువంటి కలియుగ వాసులకి వర ప్రదానం చేశారు, అది హరే కృష్ణ మహామంత్రం ద్వారా. అటువంటి హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుని ముందు తరువాత మనం హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపించాలి అనేది తరువాత తెలుసుకుందాం. అయితే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ముందు మనకి అసలు హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రాముఖ్యత ఎక్కడ ఉంది భగవద్గీతలో అనేది చూస్తే, భగవద్గీతలో మనం సింపుల్ గా మనకు అర్థమయ్యే శ్లోకాల్లో ఈజీగా మనకు గుర్తుండే విధంగా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించారు. ఏం చెప్పారు? సతతం కీర్తయంతో మాం యతన్నశ్చాదృఢావ్రతాః, యతన్నశ్చాదృఢావ్రతాః. అంటే నిరంతరం శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు, నిరంతరం నా నామాన్ని కీర్తించండి, నిరంతరం యతన్నశ్చాదృఢావ్రత, దృఢమైన చిత్తముతోని మనసుతోని నిరంతరము కృష్ణ భగవానుడు యొక్క నామాన్ని రూపాన్ని గుణాలని కీర్తించమని చెప్తున్నారు. అయితే మనము అనేక సార్లు మనం ఆయన కథల్ని వింటూ ఉంటాం, ఆయన లీలల్ని గానం చేస్తూ ఉంటాము, ఆయన భజనల్ని గానం చేస్తూ ఉంటాము, ఆయన భజనలతోని లీలలతో పాటుగా ఆయన నామాన్ని కూడా కీర్తన రూపంలో గానం చేస్తూ ఉంటాము సామూహికంగా భక్తులందరూ కలిసి ఉన్నప్పుడు. అయితే భక్తులందరూ కలిసి ఉన్నప్పుడు ఏ నామాన్నైతే మనము కీర్తనలాగా చేస్తే, అంటే ఏ నామాన్నైతే మనం పాడితే అది కీర్తన అవుతుంది, మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నామాన్నే పదే పదే ఆ నామాన్ని చెబుతూ ఉంటే అదే జపం అవుతుంది. ఆ విధంగా మనకి సతతము ఆయన నామాన్నే స్మరించమని స్వయంగా కృష్ణ భగవానుడే చెప్పారన్నమాట. ఇదే విషయాన్ని మనకి శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడి యొక్క నామాన్ని చేయడం వలన వచ్చే ఫలితాన్ని మనకి 1వ స్కందంలో ఈ శ్లోకంలో వివరించారు. ఈ విధంగా ఆపన్న సంశ్రుతి ఘోరా యన్నామా వివశో గృణన్ తత సద్యో విముచ్చే
బిభేతే స్వయం భయం అంటే ఆపన్నా సంశృతి ఘోర, ఎవరైతే ఈ ఘోరమైన సంసారంలో చిక్కుకొని పోయి ఉంటారో, ఈ ఘోరమైన సంసార సాధనంలో చిక్కుకొని పోయి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట అంటే యన్నామ విమశ గుణాన్ అంటే వివశులై, అంటే ఈ నామం చెప్పడం తప్ప వేరే గత్యంతరం మాకు లేదు అనే భావంతో భగవంతుడి నామాన్ని ఎవరైతే ఈ నామాన్ని తీసుకుంటారో, ఆ నామాన్ని తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమిటి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ సంసార సాగరంలోని సమస్యలను చూసి భయపడుతూ ఉంటారో, ఎవరైతే కృష్ణ నామాన్ని జపిస్తారో వారు ఈ భయమే భయమే కృష్ణుణ్ణి చూసి భయపడుతుందంట. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరు జపిస్తారో వాళ్ళలో ఉన్న భయమే కృష్ణుణ్ణి చూసి భయపడుతుందన్నమాట. అంత గొప్పది కృష్ణనామం. అంటే ఈ కలియుగంలో ఈ సంసారంలో ఉండే భయం నుంచి ముందు మనని విముక్తి చేస్తుంది అని శ్రీమద్ భాగవతంలో వివరిస్తూ ఉన్నారు. అదే విషయాన్ని మనకి శుద్ధ భక్తులు ఎవరు అంటే వాళ్ళు ఆళ్వారులు, చాలా మంది శుద్ధ భక్తులు ఉన్నారు. వారిలో గొప్పవాళ్ళు భక్తిలో అగ్రగణ్యులు, అనేక సార్లు వాళ్ళ గురించి మనము భక్తి అనగానే ఆళ్వారులను గుర్తు చేసుకుంటాం. అందులోనే ఒక గొప్ప ఆళ్వారు కులశేఖర ఆళ్వారు. ఆయన అసలు భగవంతుడి యొక్క నామం యొక్క ప్రాముఖ్యతని మనకి వివరిస్తూ ఒక శ్లోకాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది. చతుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏమిటి ఇది ప్రాముఖ్యత, భగవంతుడి నామం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే శత్రు ఛేదైక మంత్రం. మనం అనుకుంటాం మనకి శత్రువులు అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు. మన కొంతమందికి వాళ్ళ బంధువులే వాళ్ళకి శత్రువులను భావిస్తారు, కొంతమంది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులే శత్రువులను భావిస్తారు, ఇంకొందరు మన చుట్టుపక్కల వాళ్ళు, కొంతమందికి అయితే కొన్ని జంతువులు, ఆ వాతావరణ పరిస్థితులు ఎన్నో మా శత్రువులు అని, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ శత్రువు అని భావిస్తూ ఉంటారు. కానీ అసలైన మనకు ఉన్న ఏకైక శత్రువు ఎవరు అంటే స్వయంగా అది మనమే. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనే శత్రువులు ఎప్పుడు మనలో ఉన్నాయో, ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో వాళ్ళు ఈ శత్రువుల బారి నుంచి బయటపడతారు. అంటే మనని మనమే జయించగలిగే స్థితికి వస్తాము ఎవరైతే వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు. తర్వాత చెప్తున్నారు ఈ మంత్రం సంసారోచ్ఛేద మంత్రం. సంసారోచ్ఛేద మంత్రం అంటే ఏమిటండి? సంసారాన్ని ఛేదిస్తుంది. సంసారం అంటే ఏమిటి? సంసారము అంటే జనన మరణ మృత్యు చక్రము, దాన్నే మనము భవసాగరము అని కూడా అంటాం. ఈ భవసాగరాన్ని నుంచి బయటపడేసే మంత్రం అంట. ఏమిటి ఏమిటండి భవసాగరము? భవ అంటే సంసారం. ఈ సంసారాన్ని ఒక సాగరంతోని, లేకపోతే ఒక వలయంతోని, లేకపోతే అదొక పెద్ద ఒక సమస్యగా భావిస్తూ ఉంటాం. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో ఈ సంసార వలయంలో నుంచి వాళ్ళని బయటపడేస్తుందంట. ఎందుకండి సంసార వలయంలో నుంచి మనం బయటపడాలి అంటే, ఈ సంసార సాగరంలో ఉన్నాం మనం. సాగరంలో ఏముంటాయి? అన్ని మంచి మంచి చిన్న చిన్న చేపలే ఉండవు, తిమింగళాలు కూడా ఉంటాయి. ఆ తిమింగళాలు ఏం చేస్తాయంటే ఈ సంసారంలోకి ఎవరు దూకుతారో, సాగరంలోకి దూకిన వాళ్ళని ఆ తిమింగళం ఎలా తినేస్తుందో, ఈ సంసార సాగరం భవసాగరంలో ఉన్న వాళ్ళని సమస్యలు ఆ విధంగా తినేస్తూ ఉంటాయి. మనము ఈ సమస్యల వలయంలోంచి అంటే ఈ సమస్యల వలయంలోంచి మనం బయటపడాలన్నా, సమస్యల వలయంలోంచి బయటపడాలి అంటే ఏమిటి? ఈ భౌతికమైన కోరికల నుంచి, భౌతికమైన కోరికల నుంచి, భౌతికమైన దుఃఖాల నుంచి, ఈ భౌతికమైన బంధాల నుంచి మనము బయటపడాలి. ఎలా బయటపడగలం అంటే భౌతికమైన బంధాలు ఎలా ఉన్నాయి అంటే, భౌతికమైనవి అంటే ఏమిటి? ఏవైతే ఈ శరీరంతోని,
ఈ శరీరంతోని ఏదైతే బంధాన్ని కలిగి ఉంటుందో అవన్నీ భౌతికమైనవి. ఏవైతే ఈ శరీరంతోని బంధాన్ని కలిగి ఉండవో అవన్నీ ఆధ్యాత్మికమైనవి. భౌతికమైనవి ఏవైనా ఆ భౌతికమైన మన బంధువులు కానీ కోరికలు కానీ సమస్యలు కానీ ఈ శరీరంతోని బంధాన్ని కలిగి ఉంటాయి. కానీ ఆధ్యాత్మికమైనది ఏమిటి అంటే అది భగవంతుడితోని బంధాన్ని కలిగి ఉంటుంది. మనం భగవంతుడితోని బంధాన్ని కలిగి ఉండాలి అంటే భగవంతుడితోని బంధాన్ని కలిగి ఉన్న భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఇప్పుడు మనది ఏమిటండి, భగవంతుడితో బంధం కలిగి ఉండడం అంటే ఏమిటి? మనది ఇది భగవంతుడి యొక్క కుటుంబం. దీన్ని ఏమంటాం మనం? వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ వసుదైక కుటుంబంలోని సభ్యులుగా మనని మనం భావించాలి. ఎవరితో అయినా బంధం ఎలా ఏర్పరచుకోవాలి? ఆయన భగవంతుడి భక్తుడు, నేను భగవంతుడి యొక్క భక్తురాలిని. ఆ విధమైన బంధాన్ని ఎవరితో అయినా మనం కలిగి ఉంటే అప్పుడు మనం ఈ భౌతికమైన బంధాలకి దూరంగా ఉండగలం. ఈ భౌతికమైన బంధాలలోంచి దూరంగా ఉండాలి అని మనం ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు. అంత సులభంగా సాధ్యమవుతుందా అండి భౌతికమైన బంధాలలోంచి బయటపడడం? ఎవరైతే ఈ హరికృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళు ఈ భౌతికమైన బంధాల నుంచి బయటపడతారు. అంటే బయటపడడము అంటే ఆ బంధాలను వదిలేసుకుంటారా అండి? వదిలేసుకోరు. మరి ఏ విధంగా బయటపడతారంటే తర్వాత లైన్ లో చెప్తున్నారు ఇక్కడ చూడండి. సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసహ సంగ నిర్యాణ మంత్రం. తరువాత లైన్ లో సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. మనము ఇక్కడ సకల ఐశ్వర్యాలని కూడా కలిగిస్తుందంట ఈ మంత్రం. సకల ఐశ్వర్యాలని కూడా కలిగిస్తుంది అంటే మనకి కొన్ని కోరికలు ఉండొచ్చు. మనకి భక్తులు అయినంత మాత్రాన పూర్తి కోరికలు వదులుకునే స్థితిలో ప్రతి భక్తుడు ఉండడు. భౌతికమైన కోరికలు ఉండవచ్చు కొందరికి, కొందరు ఉంటారు వాళ్ళు శుద్ధ భక్తులు, వాళ్ళు భౌతికమైనది ఏది కూడా కావాలని కోరుకోరు అనమాట. అందుకని ఈ భౌతికమైన కోరికలని ఏది కావాలని కోరుకోని వారు కొందరు ఉంటారు. అనేక సమస్యలు ఉండి భౌతికమైన కోరికలు ఉన్నవారు కూడా ఉంటారు. నీకు కోరిక ఉన్నా లేకపోయినా మనము ఈ మంత్రాన్ని మనము జపించాలి. ఈ మంత్రాన్ని మాత్రమే మనము ఆసరాగా తీసుకోవాలి. ఆ ఈ మంత్రము మనకి భౌతికమైన కోరికలు తీరుస్తుంది, ఆధ్యాత్మికమైన కోరికలు తీరుస్తుంది. భౌతికమైన వ్యక్తులతోని సంగత్వాన్ని, అంటే సంగత్వం అంటే ఏమిటండి, బంధాన్ని కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు సంగత్వం కలిగి ఉండడం అంటే ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, దానితోనే సంగత్వంలో ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆకుని ఇలా ఉంచితే ఆ నీరు ఎమ్మటే జారిపోతుంది అనమాట, పక్కనే ఉన్నట్టున్నా అంటుకొని ఉండదు. మనము కూడా ఈ భౌతికమైన బంధాల్లోనే కలిసి ఉన్న అంటుకొని ఉండకుండా సంగత్వాన్ని విడిచిపెట్టే విధంగా మనకి ఈ మహామంత్రము మనకు ఆ శక్తిని ఇస్తుంది. మనకి ఏ భౌతికమైన ఆధ్యాత్మిక కోరికనైనా కానీ ఈ మంత్రము తీరుస్తుంది. ఇంకా ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. వ్యసన భుజగ, వ్యసనము అంటే మనకు ఉన్న భౌతికమైన వ్యసనాలు. ఎన్నో భౌతికమైన వ్యసనాలు ఉండొచ్చు మనకి. భౌతికమైన ఒక అలవాటుని మనము వదులుకోకుండా ఉన్నాము అంటే అది వ్యసనంగా మారిపోతుంది. అటువంటి వ్యసనాలని ఇక్కడ భుజగము అంటే పాముతోని పోలుస్తున్నారన్నమాట. ఇప్పుడు ఒక పాము వచ్చిందనుకోండి, పాముల వాడు ఏం చేస్తాడు, దాని యొక్క శక్తిని తగ్గించే విధంగా తనని తానే మర్చిపోయే విధంగా అది ఏం చేస్తాడు, బూర ఊదుతాడు. ఇంకా పాముల వాడు మంత్రాన్ని కూడా వేస్తాడు. అప్పుడు ఆ పాము అక్కడే ఉన్నా అది ఏమి చెయ్యలేని స్థితిలో అలా నిలిచి ఉండిపోతుంది అన్నమాట. అలాగే మనము కూడా ఈ మంత్రాన్ని ఆసరంగా తీసుకుంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని ఆసరంగా తీసుకుంటే ఏం జరుగుతుందంట, ఈ భౌతికమైన వ్యసనాలు మనని మనలోనే ఉన్న మన దగ్గరే ఉన్న అసలే అవి బయటికి రావు, వాటి శక్తిని కూడా పూర్తిగా కోల్పోయి అలా చూస్తూ ఉండిపోతాయి. ఆ వాటి వాటి యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుంది. అందుకని
మనము ఈ మంత్రాన్ని మాత్రం ఆసరంగా తీసుకోవాలి. అది ఏం నామము, అది ఏం భగవంతుడి మంత్రం? జిహ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం అంటే మన నాలుక మీద శ్రీకృష్ణ మంత్రం ఎప్పుడు ఎప్పుడు నాలుక మీద శ్రీకృష్ణ మంత్రం ఆడుతూ ఉంటే నిరంతరం జప జప సతతం అంటే నిరంతరంగా మనం ఆ నామాన్ని జపిస్తూ ఉంటే మనం ఈ భౌతికమైన లోకంలో ఏది కూడా మనకి సమస్య కాదు. భౌతికమైన లోకంలో భౌతికమైన బంధాల మధ్య భౌతికమైన వ్యక్తుల మధ్య ఉన్నా కానీ అవి మనకు అంటుకోకుండా వాటికి సంగత్వానికి దూరంగా మనము ఉండగలము. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అంటే మన జన్మని సార్థకం చేసుకునే మంత్రము హరే కృష్ణ మహామంత్రం. అది ఎంత గొప్పది అంటే ఈ భౌతికమైన బంధాలు ఏవి కూడా మన మీద ప్రభావాన్ని చూపకుండా ఉంటాయన్నమాట. అయితే మనకి ఈ భౌతికమైన ఐశ్వర్యాలు ఏవి కూడా కోరుకున్నా వస్తాయా అండి అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. మనము ఉదాహరణగా ధ్రువ మహారాజు యొక్క చరిత్రను చూడవచ్చు. ధ్రువ మహారాజుకి ఏం జరిగిందండి? మనము మామూలుగా ధ్రువ మహారాజు గురించి చర్చించుకుంటుంటే వింటూ ఉంటే మనకి అనేక సార్లు అనేక విషయాలు మనకి మనంతట మనకి స్ట్రైక్ అవ్వం. కానీ ఎప్పుడైతే దాని గురించి డీటెయిల్డ్గా మనము లోతులోకి వెళ్తామో అవును కదా ఇన్ని ఉన్నాయి లాభాలు ఇది నిజమే కదా అనిపిస్తుంది. అలాంటిదే ధ్రువ మహారాజు యొక్క చరిత్ర. ధ్రువ మహారాజుని ఆయన పినతల్లి సునీతి ఏం చేసిందండి? కనీసం తండ్రి పక్కన కూడా కూర్చోవద్దు అని ఎంతో హేళనగా మనసు గాయపడేలా మాట్లాడింది. అప్పుడు ఏమైంది, ధ్రువుడి యొక్క చిన్న పిల్లవాడి యొక్క మనసు చాలా గాయపడింది. అందుకని ఆయన రోషంతో పౌరుషంతో అనుకున్నాడు, నేను ఎలా అయినా నేను నా తండ్రి గారి కంటే నా తాతగారి కంటే ముత్తాత గారి కంటే కూడా గొప్ప రాజ్యాన్ని సాధించి తీరుతాను అని ఆయన అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నారద ముని వచ్చి ఆయన అడ్డగించాడు కూడా, వద్దు అక్కడ అరణ్యము క్రూరముగాలు ఉంటాయి నువ్వు వెళ్ళలేవు అని. అంటే ఆయన బలమైన భౌతికమైన కోరిక ఎలా ఉందంటే నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సాధించాల్సిందే, మీరు సహాయం చేయగలిగితేనే చెయ్యండి లేకపోతే ఊరుకోండి అని వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి భగవంతుడి యొక్క నామాన్ని ఇస్తారు, ఓం నమో భగవతే వాసుదేవా. ఎప్పుడైతే ఆ నామాన్ని తీసుకున్నారో ధ్రువుడు అరణ్యంలోకి వెళ్ళి 6 నెలలు నిరంతరాయంగా భగవంతుడి నామాన్ని జపించేలోపు స్వయంగా భగవంతుడే ఆయన కోసం వస్తాడు. స్వయంగా విష్ణు భగవానుడే వచ్చి నీ కోరిక ఏమిటి అని అడిగితే ఆయనకు అప్పుడు అర్థమవుతుంది, ఏమిటి నా కోరిక, ఇన్ని రోజులు నేను ఒక భౌతికమైన కోరిక కోసమా ఈ జపాన్ని చేసింది, నాకు ఏ కోరిక లేదు స్వామి అని చెప్తారన్నమాట. ఆయనని ఆయన మీదే ఆయనకి ఆ కోపం వస్తుంది. ఆయన ఆలోచనలకి ఆయన విధానానికి ఆయన పశ్చాత్తాప పడతాడు. పడి నాకు ఏ కోరిక లేదు స్వామి అని చెప్పినా కానీ ఏం చేస్తాడు విష్ణు భగవానుడు, నీ కోరిక ఏ కోరికతో చేశావో ఖచ్చితంగా అది తీరుతుందని ఆయనకు వరాన్ని ఇస్తాడు. 36,000 సంవత్సరాలు నువ్వు రాజ్యాన్ని పరిపాలించి తరువాత నువ్వు నా లోకానికి తిరిగి వస్తావు. ధ్రువలోకం ఆయన కోసం ఒక స్పెషల్ గా ఒక లోకాన్ని సృష్టించాడు భగవంతుడు, ధ్రువలోకంలో ధ్రువ నక్షత్రంగా అక్కడ ఉంటావు అని. అంటే చూడండి ఇది ఎంత పెద్ద భౌతికమైన కోరిక, ఇంతకు మించి పెద్ద భౌతికమైన కోరిక ఎవరికైనా ఉంటుందా? అసలు ఈ లోకంలో ఎవరికీ ఉండదు ఇంతకు మించిన భౌతికమైన కోరిక. అటువంటి భౌతికమైన కోరిక కూడా తీరుతుంది హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే. అంటే నువ్వు ఏ విధంగా అయినా జపించు, నువ్వు కోరిక ఉండి జపించినా లేకుండా జపించినా నువ్వు ఏం కోరుకుంటే అది తీరుతుంది హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరు జపించినా వారికి. అయితే కొన్నిసార్లు మనకి భావన కలుగుతుంది, లేదు మాతాజీ మేము చాంటింగ్ చేద్దామనుకుంటాం శ్రద్ధగా, కొన్నిసార్లు శ్రద్ధగా చేయలేము అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. అయితే మనకి శ్రీమద్ భాగవతంలోని అజామిలుడి యొక్క కథ మనకి వివరిస్తూ ఉంది, అసలు ఎలా నామాన్ని తీసుకున్నా ఎలాంటి ఫలితం వస్తుంది అని. అజామిలుడు ఎవరండి? ఒక గొప్ప బ్రాహ్మణుడు. చిన్నప్పటి నుంచి ఆయన
బ్రాహ్మణులు ఏ విధంగా జీవిస్తారో అలానే జీవించారు, బ్రాహ్మణ కుటుంబంలోనే జన్మించారు. తల్లిదండ్రుల నుంచి మంచి సంస్కారం అబ్బింది, ఒక మంచి పతివ్రత అయిన భార్య ఉంది ఆయనకి. అటువంటి అజామిలుడు ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక శూద్రుడు ఒక వేశ్యతోని సాన్నిహిత్యంగా ఉండడం చూసి ఆయనకి కోరిక కలిగింది, ఆ వేశ్యతోని నేను సాంగత్యం చెయ్యాలి అని. అని ఆ వేశ్యనే సాంగత్యం చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని, పతివ్రత అయిన భార్యని, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువతి ఎంతో పతివ్రత, అటువంటి మంచి భార్యని వదులుకున్నాడు. వదులుకొని ఏం చేశాడు, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యని తన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. వంశ పారంపర్యంగా ఆయనకు వచ్చిన డబ్బుని ఐశ్వర్యాన్ని ఆ వేశ్య కోసం ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కన్నాడు. ఆ పిల్లల్ని కని ఆ వేశ్యని పోషించే స్థితి లేక ఆ తరువాత ఆయన దొంగతనాలు, దురవలవాట్లు, దోపిడీలు చేయడం ప్రారంభించి ఆ విధంగా వేశ్య యొక్క అన్ని కోరికలు తీరుస్తూ ఉన్నాడు. ఇంకా చివరగా ముఖ్యమైన అంశం ఏమిటండి, వేశ్య చేతి వంట తిన్నాడు. వేశ్య చేతి వంట తిన్న వారికి ఎవరి వంట తింటామో వాళ్ళ చైతన్యం ఏమిటో మనకు ఆ చైతన్యం వస్తుంది. అందుకని ఎవరి వంట అంటే వాళ్ళ వంట మనం తినకూడదు, మన చైతన్యంలో మార్పు వస్తుంది. అందుకని ఏం చేసినా భగవంతుడికి సమర్పించి తింటే మన చైతన్యము ఎప్పుడు భగవత్ చైతన్యంలో ఉంటుంది. ఎవరి దగ్గర పడితే వాళ్ళది, ఏది పడితే అది తింటే ఆ వండిన వాళ్ళ చైతన్యంలోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఏం జరిగింది, వేశ్య వంట తిన్నాడు, పూర్తిగా వేశ్య యొక్క చైతన్యంలోకి వెళ్ళిపోయాడు. అన్ని అనివే అలవాట్లు వచ్చాయి. ఇక చివరి సమయం, చివరికి ఎంత ఎంత వయసు వచ్చిందండి ఆయనకి, 88 సంవత్సరాల వయసులో ఆయనకు చివరి పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడికి ఎంత వయసు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది అంతే. అయితే చివరి పుత్రుడు ఎవరికైనా చిన్న పిల్లల మీద ఎక్కువ వ్యామోహము, కోరికలు ఉంటాయని చెప్తాడు, ఎక్కువ ప్రేమ. ఆ విధంగానే ఈ అజామిలుడికి కూడా ఆ చిన్న పిల్లవాడు అంటే ఎంతో వ్యామోహం. నిరంతరం ఆ చిన్న బాలుణ్ణే స్మరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఏం జరిగింది, ఇంక 88 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఆయన శరీరం వదిలేసే టైం వచ్చిందనమాట. అప్పుడు ఏం జరిగింది అంటే అక్కడికి యమదూతలు వచ్చారు. యమదూతల్ని చూడగానే ఆయన చాలా భయం కలిగింది. భయం కలిగి మనకి ఎప్పుడైనా భయం కలిగితే ఏం చేస్తాం, మనకి ఇష్టమైన వారు, మనకు ప్రియమైన వారు, ఆ ఎక్కువగా మనం ఎవరితో సాంగత్యంలో ఉంటామో వాళ్ళని పిలుస్తూ ఉంటాం. ఆయనకి ఇప్పుడు ప్రియమైన వారు ఎవరు, ఆయన కొడుకు. ఆయన కొడుకు పేరునే నిరంతరం స్మరిస్తూ ఉన్నాడు. స్మరిస్తూ ఉంటే ఆయనకి ఏమీ తెలియదు, చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడికి తెలియకపోతే ఆయన ఏం చేయగలడు, ఏమీ చేయలేడు. ఇప్పుడు మనం కూడా భౌతికమైన లోకంలో చూడండి ఎలా ఉంటామంటే, ఎవరికి అసలు ప్రాధాన్యత ఇవ్వకూడదో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎవరి మీద ఎక్కువగా మోహాన్ని కలిగి ఉండకూడదో వాళ్ళ మీదే మోహాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు వాళ్ళు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావో, ఎంత మోహం కలిగి ఉన్నావో వాళ్ళకి అంత అర్హత లేకపోవచ్చు. నీకు ఉన్న, నువ్వు చూపించిన ప్రేమ వాళ్ళకు నీ మీద లేకపోవచ్చు. కొంతమందికి నీ ప్రేమ అర్థం కాకపోవచ్చు, అర్థమైనా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు కదండి. ఇప్పుడు అలానే ఉంది, ఆయన కొడుకు నువ్వు నిరంతరం జపించినా ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు, అందుకే ఆ పిల్లవాడు ఏమీ పట్టించుకోవట్లేదు. అయినా కానీ ఆయన అదే నామాన్ని జపిస్తూ ఉన్నాడు అనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక కథ వస్తుంది, పురూరవుడి కథ. పురూరవుడిది అది మేబీ 9వ స్కందంలో వస్తుందేమో. పురూరవుడు ఒక గొప్ప రాజు. ఆయన ఏం చేస్తాడంటే గంధర్వ లోకంలోని కన్య అయిన ఊర్వశిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుంటే ఆ తరువాత ఏం జరుగుతుంది, భార్యాభర్తల తర్వాత మధ్యలో ఏదో కొంత గొడవలు వస్తాయి. అందుకని ఆమె ఏం చేస్తుంది, పురూరవుడిని వదిలేసి ఆమె లోకానికి వెళ్ళిపోతుంది. ఈ పురూరవుడేమో అసలు ఇంకా ఆమె మోహంలో ఉండి ఆయన ఇంకా జీవించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట పురూరవుడు. అలానే కదండి ఈ భౌతికమైన లోకంలో అదే చెప్తున్నారు, మనము ఇచ్చిన ప్రేమని, మనము ఇచ్చిన ఆప్యాయతని స్వీకరించే స్థితిలో ఈ భౌతికమైన లోకంలో అందరూ ఉండకపోవచ్చు. మరి ఎవరుంటారండి అంటే, మనం ఇచ్చిన ప్రతీది స్వీకరించేవాడు భగవంతుడు మాత్రం.
భగవంతుడు ఎలా ఉంటాడు? నిరంతరం మన తోడుగా మన పక్కనే ఉంటాడు. మనలో పరమాత్మగా ఉండి మన యొక్క ప్రతి కోరికని, బాధని, ఇబ్బందిని, సమస్యని అన్నిటిని ఆయన చూస్తూ ఉంటాడు. ఎలా ఉంటాడు భగవంతుడు మన లోపల? భగవంతుడు మన లోపల పరమాత్మగా ఉన్నారు. మన హృదయమునే ఒక ఆసనంగా చేసుకొని మనం ఏం చేస్తున్నాము? ఆ హృదయంలో భగవంతుడు ఉంటే ఆ హృదయంలోకి మనం కోపాన్ని పంపిస్తాం, క్రోధాన్ని పంపిస్తాం, కామాన్ని, కోరికల్ని పంపిస్తాం, ద్వేషాన్ని పంపిస్తాం. అప్పుడు ఏం చేస్తాయి? భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన పరమాత్మగా మన హృదయాన్ని వదిలిపోడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అడ్జస్ట్ అవుతూ ఉంటాడు, మన లోపల అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. కోపం వచ్చిందా పాపం అడ్జస్ట్ అవుతాడు, ఆయన కొంచెమే స్పేస్. క్రోధం వచ్చిందా ఇంకా అడ్జస్ట్, ద్వేషం వచ్చిందా ఇంకొంచెం అడ్జస్ట్ అయ్యి ఆయన మన లోపలనే అడ్జస్ట్ అయ్యి ఆ లోపల అందకూపంలో అలా ఉండిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తామో, భక్తియుత సాధన చేస్తామో, ఈ మన లోపల ఉన్న అనర్థాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటే అప్పుడు మన హృదయం అనే ఆసనంలో భగవంతుడు ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు కదండి. కానీ మనం ఈ భౌతికమైన లోకంలో అనర్థాలని పోగొట్టుకోవాలి. ఈ భౌతికమైన లోకము, ఈ భౌతికమైన లోకం యొక్క ప్రభావం మన మీద అంతగా ఉంటుంది అని ఆ జ్ఞానమే లేకుండా మనం అజ్ఞానంలో ఈ భౌతికత్వంలోనే ఉంటూ ఉంటాం అన్నమాట. అలాంటి పరిస్థితే ఉంది పురూరవుడిది. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా ఊర్వశికి ఎక్కువ ఇచ్చాడు. ఊర్వశికి ఏమీ లేదు, ఈయన మీద అంతా హాయిగా వెళ్ళిపోయింది తన లోకానికి. ఈయన మాత్రం ఆ ఊర్వశి యొక్క బాధలోనే నిరంతరం తపిస్తూ ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట. అలానే ఉంది ఈ భౌతికమైన లోకం అంతా కూడా. ఇప్పుడు అజామిలుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నిరంతరం నిరంతరం తన కొడుకుని జపిస్తున్నాడు. కొడుక్కి ఆ శక్తి లేదు, కానీ ఆయన అదృష్టం ఏమిటి అంటే ఆ కొడుకు యొక్క పేరు ఆయన నారాయణ అని పేరు పెట్టుకున్నారు. నారాయణ అనే పేరుని పెట్టుకోవడం ఎంత ప్రాముఖ్యత, ఎంత గొప్పతనం చూడండి. అందుకంటే పూర్వకాలంలో వాళ్ళ పిల్లల యొక్క పేర్లు ఎవరైనా కానీ భగవంతుడి యొక్క నామాల్ని పెట్టుకునేవారు. రామ, కృష్ణ, గోవింద, కేశవ, నారాయణ, ఎవరి పేరు చూడండి, వెనకటి అందరి పేరు లక్ష్మి అని ఉండేది. అంటే ఇక చాలా మందికి ఆ పేరే ఉంటుంది. ఎందుకంటే దేవుడి పేరు పెట్టుకుందాం పిల్లలకి, ఆ విధంగా అయినా భగవంతుడి నామాన్ని పదే పదే స్మరిస్తాము అని ఉద్దేశంతో. ఇప్పుడు అజామిలుడు చేసిన ఆ ఒక్క మంచి పని ఆయనని రక్షించింది. ఏం చేసింది? ఆయన నారాయణ నారాయణ అని ఆ జపిస్తూ ఉన్నాడు, ఎవరిని? తన కొడుకుని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? యమభటుల్ని చూసి ఆయన భయపడి ఆయన కొడుకుని పిలుస్తూ ఉంటే అక్కడికి ఎవరు వచ్చారు అంటే విష్ణు దూతలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ యమదూతల్ని వారిస్తున్నారనమాట. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? ఇద్దరు వాదులాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. ఏమిటి, ఈయన ఎన్ని పాపాలు చేశాడో మీకు తెలుసా? జీవితం అంతా పాపాలే చేశాడు. అటువంటి పాపాత్ముడు యమలోకానికి రాకుండా మీరెందుకు వచ్చారు? మీరెలా తీసుకెళ్తారు అంటే వాళ్ళు చెప్పారనమాట. ఈయన తన జీవితాంతము ఎన్ని తప్పులు చేసినా తన పుత్రుడు జన్మించినప్పటి నుంచి కూడా పుత్రుడి మీద వ్యామోహంతో పదే 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 నిరంతరం నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు అనమాట. నారాయణ తిన్నావా, నారాయణ వచ్చి నా పక్కన పడుకో, నారాయణ నీకు అన్నం పెడతారా, ఇక ప్రతి నిమిషం అదే అనమాట చిన్నపిల్లవాడు కాబట్టి. ఇప్పుడు చివరి సమయంలో ఇంకా ఆయన చాలా భయపడి నిస్సహాయ స్థితిలో నారాయణ అని జపించాడు. అందుకని ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని పాపాల యొక్క ఫలితం కూడా నశించింది అని చెప్తారు. అయితే యమదూతలు ఆశ్చర్యపోతారు, అవునా అంటే ఆయన భక్తి శ్రద్ధలు లేకుండా జపించినా కానీ నారాయణ మంత్రం జపిస్తే ఇంత ఫలితం ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ యమదూతలు విష్ణుదూతలు అడ్డుకుంటారు కాబట్టి యమదూతలు వెళ్ళిపోతారు, తర్వాత విష్ణుదూతలు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమో ఆయన భగవద్ధామానికి తీసుకుని వెళ్ళరు. అప్పుడు ఇదంతా జరిగితే ఇదంతా చూసిన అజామిలుడికి జ్ఞానోదయం అవుతుందనమాట. అవునా, నేనేం చేశాను ఇంతకాలం? నేను ఇన్ని పాపాలు చేస్తే భగవంతుడికి ఇంత కృపన, ఇంత దయన నా మీద,
ఆయన ఇంత దయతోనే నేను చివరి సమయంలో నా కొడుకుని స్మరించుకుంటే కూడా నా కోసం తన దూతల్ని పంపించాడే. మరి నేను ఎలాంటి వాడిని, నేను ఇంతకాలం ఏం చేస్తున్నాను అని జ్ఞానోదయాన్ని పొంది ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడు అక్కడి నుంచి అన్ని వదిలేసి హరిద్వారికి వెళ్తాడు. హరిద్వారికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నిష్టగా సాధన చేస్తాడు. అంటే 12 సంవత్సరాలు నిష్టగా సాధన చేస్తే ఏంటండి ఫలితం? నిష్టగా సాధన చేసి తర్వాత ఆయన భగధామానికి వెళ్తాడు. చాలా మంది భక్తులు చెప్పుకోవచ్చు, మేము కూడా చేసామండి 12 సంవత్సరాలు, మరి మేము కూడా భగవద్ధామానికి పోతామా? ఖచ్చితంగా 12 సంవత్సరాలు ఇప్పటి వరకు చేయకపోయినా ఇక ముందు చేస్తామా అతజీ, మేము వెళ్తామా అనే సందేహం రావచ్చు. అయితే ఇక్కడ అజామిలుడు చేసిన సాధన, ఆయన తీసుకున్న భగవంతుడి నామం ఏ విధంగా ఉంది ఆ 12 సంవత్సరాలు అంటే, పూర్తిగా శుద్ధ నామాన్ని తీసుకున్నాడు. అపరాధ రహితంగా, అపరాధ రహితంగా నామాన్ని తీసుకోవడం అంటే ఏమిటి మాతాజీ? అంటే అపరాధ రహితంగా నామాన్ని తీసుకోవడం అంటే మనము నామాన్ని తీసుకున్నప్పుడు, భగవంతుడి నామాన్ని స్మరించినప్పుడు ఎన్నో ఫలితాలు ఉండవచ్చు, కానీ నామం జపించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ఫలితం నాకు వస్తుంది అనే ఆలోచన, కేవలం అదే ఆలోచనతోని భగవంతుడి నామాన్ని జపించకూడదు. ఎలా అంటే, ఇప్పుడు అజామిలుడికి అన్ని పాపాలు పోయాయి, అయితే నేను కూడా భగవంతుడి నామాన్ని జపిస్తా అన్ని పాపాలు పోగొట్టుకుంటా, అంతవరకు ఓకే, కానీ నేను కూడా భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటాను, ఇక ముందు కూడా నాకు ఇష్టమైనట్టు నేను చేస్తూ ఉంటాను, జపం చేస్తాను పాపాలు పోతాయి, మళ్ళీ చేయొచ్చు మళ్ళీ జపం చేయొచ్చు, అది భావన ఉండకూడదు. మన పాప ఫలితం నిజంగా పోతున్నా కేవలం దానికోసమే నామాన్ని జపించకూడదు. మనము భగవంతుడి మీద భక్తితో నామాన్ని జపిస్తే ఫలితం ఆటోమేటిక్ గా ఉంటుంది, కానీ మన భావము వచ్చే ఫలితం మీద ఉండకూడదు. ఎలా అంటే, ఇప్పుడు మనము ఎలా అయినా స్నానం చేస్తాం కదా అని చెప్పి బయటికి వెళ్ళి దుమ్ముని చెత్తని వేసుకొని మీద వచ్చి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ బయటికి వెళ్తాను, నిన్న నాకు పిల్లలు చేస్తారు చూడండి, చిన్న పిల్లలు మట్టిలో ఆడుకొని వస్తారు, స్నానం చేస్తారు, మళ్ళీ వెళ్ళి మట్టిలో ఆడుకుంటారు, మళ్ళీ వచ్చి స్నానం చేస్తారు. అలా మనం చేయకూడదు. నేను అన్ని నాకు ఇష్టమైనట్టుగా చేస్తానండి, తర్వాత వచ్చి భగవంతుడి నామాన్ని తీసుకుంటాను, అటువంటి భావం మనకు ఉండకూడదు. మన భావం ఎలా ఉండాలి? నేను భగవంతుడి నామాన్ని తీసుకుని ఉంటున్నాను, భగవంతుడి నామం జపిస్తాను, ఫలితం భగవంతుడు ఇస్తాడు నాకు సరియైన ఫలితం అనే అపరాధ రహిత నామాన్ని చేయాలి. అపరాధాలతో కూడిన నామాన్ని చేస్తున్నాం కాబట్టి మనకు భగవద్ధామం ఖచ్చితంగా వెళ్ళగలమా అంటే మనకి సందేహం కలుగుతుంది. ఎవరైతే అపరాధాలు లేకుండా నామం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తారు. అయితే అపరాధాలతో నామం చేస్తే ఫలితం ఉండదా? అంటే ఉంటుంది. ఎలా, ఇప్పుడు అజామిలుడు ఏం చేశాడండి? ఆయన అసలు తన కొడుకుని పిలిచాడు, కానీ ఆయనకి ఎలాంటి ఫలితం వచ్చింది? రెండవ అవకాశం వచ్చింది. భగవద్ధామానికి స్వయంగా వెళ్ళలేదు, రెండవ అవకాశం వచ్చింది. మనకు కూడా మళ్ళీ అవకాశం వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ మనం అవకాశం కోసం కూర్చుంటామా? మనం అలా నామాన్ని చేయకూడదు. మనం ఏం చేయాలి? ఎటువంటి తప్పు చెయ్యకుండా ఇప్పటి వరకు ఏం చేసామో వదిలిపెట్టండి, ఇప్పటి నుంచి ఏం తప్పు కూడా చెయ్యకుండా ఎలాంటి విధి విధానాలు చెప్పారో అవన్నీ పాటిస్తూ మనము భగవంతుడి నామాన్ని తీసుకోవాలి. ఎలా అంటే, అప్పుడు మనం 100% ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఎలా, అజామిలుడికి రెండవ అవకాశం వస్తే ఎలా, ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాం అనుకోండి, మనకి సెకండ్ టైం వస్తుంది, నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయి, మళ్ళీ ఎగ్జామ్ రాస్తే నువ్వు పాస్ అయితే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు, నీ 1 ఇయర్ వేస్ట్ అవ్వదు అని చెప్తారు. అది రెండవ అవకాశం అంటారు. రెండవ అవకాశము పాస్ మార్కులతోని వెళ్ళడానికి, అది మనం 100% మార్కులు తెచ్చుకొని వెళ్ళడానికి ఎంత భేదం ఉంటుంది? అంత భేదం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు పాస్ మార్కులతోని భగవద్ధామానికి వెళ్తే నీకుండే ప్రాధాన్యత, నువ్వు 100% భక్తి శుద్ధ భక్తితో సేవ చేసి భగవద్ధామానికి వెళ్తే మనకుండే ప్రాధాన్యతలో తేడా ఉంటుంది కదండి. అందుకని మనం 100% భగవంతుడి నామం మీద మనము శ్రద్ధతోని చెయ్యాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ భగవంతుడి నామం వలన మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనము ఈ నామాన్ని జపించేటప్పుడు
ఎలా నామాన్ని జపించాలి అంటే మనం భగవంతుడి మీదనే శ్రద్ధతోని భక్తితోని నామాన్ని జపిస్తూ ఉండడం వలన ఈ అజామిడులాగా నామం చెప్పడానికి కొంత వ్యత్యాసం ఉందన్నమాట. అదేమిటంటే ముందుగా మనము ఇప్పుడు నామాన్ని జపించడం వలన ఈ అజామిళ్ళులాగా మనకు వచ్చే భేదం ఏమిటి అంటే, మొట్టమొదటిది అజామిళుడికి మనకి ఉండే ఆ ప్రాధాన్యత వేరుగా ఉంటుందన్నమాట. ఇంకొకటి, భక్తితోని నామం చెప్పడానికి ఒక లేకపోతే ఒక హాస్యాస్పదంగా ఒక కోపంతోనో ఒక భయంతోనో మనం భగవంతుని నామం చెప్పడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసం అనేది తప్పకుండా కనిపిస్తుంది అన్నమాట. అటువంటి స్థితిలో మనము నామాన్ని తీసుకోకూడదు. మనము శుద్ధ నామాన్ని జపించడం వలన మనము ఎంతో ఆనందాన్ని పొందుతాం, ఎంతో మానసికమైన ఆనందాన్ని పొందుతాం. అటువంటి ఆనందం అనేది ఈ హరినామం వలన మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ హరినామం జపించడం వలన కొంతమంది భావిస్తూ ఉంటారు ఏమిటండి, నాకు మోక్షం కావాలండి. కొంతమంది భావిస్తూ ఉంటారు ఎంతో జ్ఞానాన్ని పొంది వాళ్ళు సిద్ధుల్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, బ్రహ్మజ్యోతిలో కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి మోక్ష ఆనందం కన్నా, జ్ఞాన ఆనందం కన్నా, బ్రహ్మానందం కన్నా కానీ సేవా ఆనందం ఎంతో ఉన్నతమైందన్నమాట. ఎంత ఉన్నతమైంది అంటే, ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తియుత సేవ వల్ల మనం పొందే ఆనందము అది ఒక సాగరం లాంటిది. లేకుండా మనం బ్రహ్మానందం కానీ మోక్ష ఆనందం కానీ సిద్ధుల ద్వారా పొందే ఆనందం అనేది ఒక బిందువు లాంటిది అన్నమాట. అంత వ్యత్యాసం ఉంటుంది మనకి భగవంతుడి యొక్క నామంలో. ఇటువంటి దాని గురించే మనకి అసలు భగవంతుడి యొక్క నామంలో దొరికే ఆనందాన్ని గురించి మనకి రూప గోస్వామి వారు ఈ ఒక శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అది ఈ విధంగా ఉంది. తుండే తాండవి నీరితం తనుతే తుండావలి లబ్ధయే కర్ణ క్రీడ కదంబిని ఘటయతే కర్ణావృతే హాస్పరం చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియాణాం కృతిం నో జానే జనితే కియత్ పరభితై కృష్ణేతి వర్ణద్వయి. ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట, తుండే తాండ వినీరితం తనుతే అంటే తుండ అంటే ఏమిటండి అంటే నాలుక. మన నాలుక మీద భగవంతుడి యొక్క నామం నిరంతరం నాట్యం చేస్తూ ఉంటే అప్పుడు వచ్చే ఆనందం ఎలా ఉంటుంది అంటే, అది ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన భావాన్ని చెప్తున్నారన్నమాట మనకి. ఎలా ఉంటుందంటే ఆ భావము, అసలు నాకు ఎందుకు భగవంతుడు ఒక నాలుకనే ఇచ్చాడు, ఈ ఒక్క నాలుక నాకు భగవంతుడి నామాన్ని జపించడానికి నాకు సరిపోవడం లేదు అని భావిస్తున్నారన్నమాట రూప గోస్వామి. తర్వాత మనకి చెప్తున్నారు, కర్ణ క్రీడ కదంబిని ఘటయతే కర్ణ వృతే హస్పరం అంటే కర్ణ క్రీడ అంటే ఈ చెవుల ద్వారా మనము భగవంతుడి నామాన్ని, ఆయన లీలల్ని, ఆయన గుణాలని వినే ఆనందము ఎంతగా ఉంది అంటే, నాకు రెండు చెవులు సరిపోవడం లేదంటున్నారు. ఎలా అండి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మాకు చాలా మంచి ఒక పిక్చర్ చూసామనుకోండి, చాలా మంచి పిక్చరు మంచి సీనరీ చూస్తే ఏమనిపిస్తుంది, ఈరోజు అసలు నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే నా రెండు కళ్ళు సరిపోవడం లేదు, ఈ విధంగా నేను ఈ సీన్ చూస్తుంటే అని. అందుకని అవి చూడడం కోసమే ఎంతో ఖర్చు పెట్టుకొని అందరూ పిక్నిక్లకి టూర్లకి వెళ్తుంటారు చూడండి, అంత అంత అందంగా ఉంది అక్కడ ప్రకృతి అని. అంటే ఏదైనా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేది మనకి దాన్ని ఆస్వాదించడానికి మన కళ్ళు కానీ మన చెవులు కానీ సరిపోవు. ఏదైనా అందమైంది వర్ణించాలన్నా ఏదైనా జపించాలన్నా మనకి మన నాలుక అనేది సరిపోదన్నమాట. అదే రూప గోస్వామి చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, చేత ప్రాంగణ సంగిణి విజయతే సర్వేంద్రియాణాం కృతిం అంటే, ఇప్పుడు చేత ప్రాంగణ అంటే
నా చేతన ఎలా ఉంది అని చెప్తున్నారు అన్నమాట. నా చేతన ఈ భగవంతుడి యొక్క కథల్ని వింటూ ఉంటే, నామాన్ని జపిస్తూ ఉంటే ఇంకా నేను ఇంకా ఏమి చెయ్యలేను, నా ఇంద్రియాలు పూర్తిగా నిస్తేజంగా అయిపోయాయి. ఎలా అంటే ఇప్పుడు ఆ చిన్నపిల్లలు కార్టూన్స్ చూస్తుంటే, టీవీ చూస్తుంటే ఎలా అండి, మనం ఎంత పిలిచినా వాళ్ళకు వినపడదన్నమాట. మనం వెళ్ళి వాళ్ళని కదపాలి, అప్పుడు వాళ్ళకు వినపడుతుంది. అంటే అంతగా లీనమైపోయినప్పుడు మిగిలిన శరీరంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా అచేతనంగా అయిపోతాయి అన్నమాట. మన చేతన పూర్తిగా ఎందులో లీనమైపోతుందో అప్పుడు మిగిలినవన్నీ కూడా అచేతనంగా అయిపోతాయి. అంత అచేతనంగా అనిపిస్తుంది నా శరీరంలోని మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా నీ లీలలని నీ కథలని నేను శ్రవణం చేస్తూ ఉంటే అని చెప్తున్నారన్నమాట. అంతగా వాళ్ళ చేతనం అనేది భగవంతుడి యొక్క నామంలో లీనమైపోయి ఉంది, గుణాలలో. తర్వాత చెప్తున్నారు, నో జాని జనయతే కృష్ణేతి వర్ణద్వయి. అంటే భగవంతుడి యొక్క ఆ కథల్ని వింటూ ఉంటే నా చెవులనే ఈ వర్ణాలు, అంటే వర్ణద్వయి అంటే ఈ చెవులనే ఈ అవయవాలు రెండు కూడా భగవంతుడి నామంలో సంలగ్నం చేయడం వలన నాకు మిగిలినవన్నీ కూడా ఏది దేని మీద కూడా నాకు ఇంకా శ్రద్ధ అనేది లేదు, కేవలం భగవంతుడి నామం మీద తప్పితే అని చెప్తున్నారన్నమాట. నిరంతరం ఇక్కడ ఏం చెప్తున్నారండి, వర్ణద్వయి అంటే కృష్ణుడి యొక్క ఆ నామాన్ని జపించడంలో ఇంతగా ఆస్వాదించే శక్తి అనేది ప్రతి ప్రాణికి కూడా ఉంది. కానీ మనము అంత శక్తి ఉన్న నామాన్ని అంత భక్తితోని జపించలేకపోతున్నాము. కారణం ఏమిటి అంటే మనలో ఉన్న భౌతికమైన అనర్థాలు, భౌతికమైన కోరికలు, ముఖ్యంగా మన అహంకారం, ఇవి ఎంతో శక్తి ఉన్న నామాన్ని కూడా మనం ఆస్వాదించలేకపోతున్నాము. మనలో ఉన్న ఈ భౌతికమైన అనర్థాలు, ఎప్పుడైతే మనము ఈ అనర్థాలని తగ్గించుకోవడానికి భగవంతుడి నామాన్నే జపిస్తూ సాధన చేస్తామో అప్పుడు మనలో ఉన్న అనర్థాలు తొలగిపోయి ఆయన నామాన్ని ఈ శుద్ధ భక్తులు ఎలా ఆస్వాదిస్తున్నారో మనము కూడా అలా ఆస్వాదించగలం. అటువంటి గొప్పతనము భగవంతుడి యొక్క నామంలో ఉందన్నమాట. భగవంతుడి కథలైనా లీలలైనా ఆయన గుణాలైనా ఎప్పుడైతే మనము ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మొదటి రోజు నుంచే భగవంతుడి నామం మీద అంత ఆసక్తి కానీ అంత రుచి కానీ ఉండకపోవచ్చు. మన సాధనలో భాగంగా ఆయన గుణాలని లీలలని మనము కథల రూపంలో శ్రవణం చేస్తూ ఉంటే మన సాధన మనకు సరిగా చేస్తే మనము కూడా భగవంతుడి నామాన్ని ఆస్వాదించే శక్తిని పొందగలం. అయితే మనకి ఈ భగవంతుడి నామం తప్ప మనకి వేరే మార్గం లేదు అనే విషయాన్ని కులశేఖర వారు ఇంకొక శ్లోకంలో వివరిస్తూ ఉన్నారండి. ఆ శ్లోకం ఈ విధంగా ఉంది, ఏమర్త్యా పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేతప సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థిత నానా జ్ఞానమపాప్య చేతసిదమో నారాయణాయేత్యవం మంతం స ప్రణవం ప్రణామ సహితం ప్రావర్ధ్యయే త్వం ముహో. ఇక్కడ చెప్తున్నారు, ఏ మర్త్య, మర్త్య అంటే మర్త్యలోకంలో జీవించే ఓ జీవుడా, ఎవరు మర్త్యలోకం అంటే ఈ భూలోకం, ఈ భూలోకంలో ఉన్న ఓ జీవి పరమ హిత కారణమైన వాక్యాన్ని నేను మీకు చెప్తున్నారు, అది విను. అది నేను ఎంతో పెద్దగా ఎంతో ఎలాబ్రేట్ గా చేసి నీకు ఒక ఎస్సే లాగా చెప్పడం లేదు. నేను సంక్షేప అంటే నేను చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను, అంటే ఒక చిన్నగా ఒక పదంలోనే నేను చెప్పేస్తాను, అది ఏమిటో విను అని చెప్తున్నారన్నమాట. సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థిత. ఈ సంసారంలో ఉండే, సంసార సాగరంలో ఉండే మాపదూర్మి అంటే ఈ భౌతికమైన లోకంలో ఉండే ఈ ఆపదలు, సమస్యలు అనే అలలలో చిక్కుకొని పోయి ఉన్నావు. ఇటువంటి అలల నుంచి మనము సాగరంలో అయితే అలలు, ఈ భౌతికమైన లోకంలో అయితే ఆపదలలోంచి నువ్వు బయటపడాలి అంటే ఏం చేయాలి? మనం అప్పుడు
ముఖ్యంగా ఆపదల నుంచి మనం బయటపడాలి అంటే ఎందుకు బయటపడాలి? ఎందుకంటే మనం అందులో పూర్తిగా ప్రవేశించి ఉన్నాం. ప్రవేశించి ఉన్న మనము బయటపడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనము హరినామాన్ని తీసుకోవాలి. ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి అంటే మనకు ఒక పడవ కావాలి. ఈ భౌతికమైన లోకం నుంచి బయటపడాలి అంటే ఆ పడవనే మనకి హరినామము. హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉంటే ఎలా అంటే, ఎటువంటి నామాన్ని జపించాలి అంటే నారాయణ మంత్రాన్ని చెప్పిన నానా జ్ఞానం అపాస్య చేత సిదమో నారాయణేత్యము, అంటే నారాయణ మంత్రాన్ని నిరంతరం మనము జపిస్తూ ఉండాలి. ఏ విధంగా అంటే మంతం స ప్రణవం ప్రణామ సహితం ప్రావర్ధయేత్వం ముహు, ఆ మంత్రాన్ని ప్రణవనాదంతో సహితంగా అంటే ఓంకారాన్ని జత చేసి ఈ మనము నారాయణ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తామో అది నీకు సంసార సాగరంలోంచి బయటపడేసే అతి ముఖ్యమైన మంత్రము అని చెప్తున్నారు. అని చిన్నగా ఇది ఇదొక్కటి నువ్వు ఆచరించు చాలు, ఇంకా వేరే ఏమి చేయవసరం లేదు ఈ భౌతికమైన లోకంలో అని మనకి చెప్తూ ఉన్నారన్నమాట. అంత గొప్పది మనకి ఈ హరే కృష్ణ మహామంత్రం, నారాయణ మంత్రం. అయితే మనము అనేక సార్లు చర్చించుకున్నాం, ఇప్పుడే మీరు చెప్తున్నారు కదా మాతాజీ, భగవంతుడి అనేక నామాలు ఉన్నాయి. అనేక నామాల్లో ఏ నామాన్నైనా జపించవచ్చు కదా, అయితే మీరు ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్నే జపించమని చెప్తున్నారు? దానికి మనకి శాస్త్రాలలో దానికి కూడా సరి అయిన వివరణ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, భగవంతుడికి అనేక నామాలు ఉండొచ్చు, అనేక నామాల్లో ఆ నామాలు కూడా కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని ద్వితీయ నామాలు ఉంటాయి, కొన్ని ప్రాథమిక నామాలు ఉంటాయి. అంటే ద్వితీయ నామాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కొన్ని నామాలు ఉంటాయి ఎలా అంటే, ఆయన భగవంతుడు సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు, సర్వశాక్తి, సర్వశక్తివంతుడు, సర్వసాక్షి, అపర బ్రహ్మ అనే నామాలు కొన్ని ఉంటాయి. ఈ నామాలని ద్వితీయ నామాలు అంటారు. ఇవి భగవంతుడి యొక్క శక్తిని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని తెలియజేస్తాయి. ఇంకా కొన్ని నామాలు ఉంటాయి, ఆ నామాలు భగవంతుడి యొక్క ప్రాథమిక నామాలు. ఈ ప్రాథమిక నామాలలో భగవంతుడి యొక్క లీలలని వర్ణిస్తూ భగవంతుడికి ఒక పేరు ఇవ్వబడుతుంది. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు దామోదర లీలలో, అది దామం అంటే ఏమిటండి, తాడు, ఉదరము అంటే పొట్ట. ఆయన పొట్టకి, ఆయన ఉదరానికి తాడు కట్టి యశోద మాట కట్టడం వల్ల అది దామోదర లీల అయిపోయింది. అందుకని ఆయనకి దామోదరుడు అనే పేరు వచ్చింది. కేశవుడు, మళ్ళీ ఇంకెన్ని ఉంటాయండి, దామోదరుడు, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాథమిక నామాలు. అయితే ఈ ప్రాథమిక నామాలలోకి కూడా ఉన్నతమైన నామము, ఉత్కృష్టమైన నామము హరే కృష్ణ మహామంత్రం. అది భగవంతుడి యొక్క మాధుర్య నామం, అంటే ఆయన యొక్క మాధుర్య భావాన్ని తెలియజేసే నామము హరే కృష్ణ మహామంత్రం. అది ఎంతో ఉన్నతమైంది. ఎందుకండి అంటే, ఇప్పుడు చూడండి కొన్ని నామాలు ఇప్పుడు మనమే చూసాం, ఓం నమో భగవతే వాసుదేవాయ్, ఓం నమో నారాయణాయ్. అందులో ఇప్పుడు ఏదైనా ఒక మంత్రం ఉంది అంటే ఆ మంత్రానికి ఆత్మ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన శరీరంలో ఏముంటుంది, మన శరీరంలో ఆత్మ ఉంటేనే చైతన్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. అలానే మంత్రంలో భగవంతుడి నామము ఆత్మ లాంటిది, అదే ప్రాణం లాంటిది ఆ మంత్రానికి. ఈ నమో భగవతే వాసుదేవాయలో వాసుదేవాయ అనేది నామం, ఓం నమో అనేవి, ఇవి కూడా కొన్ని ప్రణవనాదాలు ఉంటాయి. అలాంటి ప్రణవనాదాలు కొన్ని నామాల్లో ఉంటాయి. కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చూసుకుంటే ఎలా అంటే, అందులో కేవలం భగవంతుడి నామం తప్ప ఇంకా ఏమి లేదన్నమాట. పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు నామమే. అయితే అటువంటి నామాన్ని గురించి మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. మనకి ఈ నామం యొక్క ప్రత్యేకతని, ఇదే నామాన్ని జపించమని మనకి చెప్పింది ఎవరు అంటే, ఎవరు అంటే ఆయన స్వయంగా బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు మనకి ఈ నామాన్ని చెప్తున్నారన్నమాట. ఎలా చెప్పారండి,
బ్రహ్మదేవుడు కలిసంతరణ ఉపనిషత్తులో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పాడు. ఆ నామాన్ని ఉదహరిస్తూ ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. ఇది షోడక నామ్నాం కలి కల్మష నాశనం నత్త పరతరో ఉపాయ్ సర్వ వేదేషు దృశ్యం. ఇక్కడ ఏమంటున్నారండి, ఇది షోడక నామ్నాం అంటే ఈ 16 అక్షరాల నామం ఉంది కదా, ఇదే కలికాలంలో మనము తీసుకోవలసిన నామము. ఎందుకు ఈ కలికాలంలో ఈ నామాన్ని తీసుకోవడం వలన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వేదాల మొత్తంలో కూడా ఇక్కడ ఏమన్నారు, నత్తర పరతరో ఉపాయ్ సర్వ వేదేషు దృశ్యం, ఇది తప్ప కలియుగంలో వేరే ఉపాయమే లేదు అని స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తున్నారు నారద మహామునికి. అయితే మనము ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి, మొత్తము 32 అక్షరాలు ఉన్నాయి, మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఈ హరే కృష్ణ మహామంత్రం ఎలా ఉంటుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ హరి అంటే ఎవరు, కృష్ణ అంటే ఎవరు, రామ అంటే ఏమిటి, ఒకసారి మీనింగ్ చూద్దాం. హరి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్గత శక్తి, లాదిని శక్తి, ఆవిడే రాధారాణి. రాధారాణి యొక్క నామం హరి. కృష్ణ అంటే స్వయంగా భగవంతుడి యొక్క నామం, సర్వ ఆకర్షకం. కృష్ణ అంటే సర్వ ఆకర్షణ అన్నమాట. రామ అంటే పూర్తిగా ఆనందం. హరే అన్న, కృష్ణ అన్న, రామ అన్న భగవంతుడి నామమే పూర్తిగా. ఈ మొత్తం హరే కృష్ణ మహామంత్రం పూర్తిగా భగవంతుడి యొక్క నామంతోనే నిండిపోయింది. అందుకని మనకి కృష్ణనామాలు విష్ణునామాలు ఎన్ని ఉన్నా కానీ హరే కృష్ణ మహామంత్రం అతి ప్రాధాన్యమైనది. ఇది ద్వితీయ నామాల్లో, ప్రాథమిక నామాల్లో కూడా ఉన్నతమైన నామం. ఈ నామము భగవంతుడి యొక్క మాధుర్య నామం, ఆయన మాధుర్య భక్తిని తెలియజేస్తుంది హరే కృష్ణ మహామంత్రం. కేవలం హరి అని ఎన్నిసార్లు అంటే రాధారాణిని గుర్తు చేస్తుంది శ్రీకృష్ణ భగవానుడికి. రామ అంటే ఆనందం. మనకి ఇదే నామాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. హరే కృష్ణ అని హరే కృష్ణ 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 హరే హరే అంటే, హే హరే అంటే ఓ రాధారాణి, హే కృష్ణ ఓ కృష్ణ అని ఆయన సంబోధిస్తూ, హే రామ నన్ను మీ సేవలో నియుక్తం చేసుకోండి అని పదే పదే మనం భగవంతుడికి విన్నపం చేయడమే హరే కృష్ణ మహామంత్రం యొక్క విశిష్టత అని చెప్తున్నారన్నమాట. ఇది చెప్పింది స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు. అటువంటి గొప్ప నామము హరే కృష్ణ మహామంత్రం. దీన్ని మించిన నామము అనేది ఇంకా లేదనమాట. దీనికి అంటే నామాలు భగవంతుడికి ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడైనా ఏం చేయాలి, ఏది ఉన్నతమైన నామము, ఏది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందో, భగవంతుడికి అత్యంత ప్రియమైనది ఏదో ఆ నామాన్ని మనం తీసుకోవాలి. అటువంటి నామము హరే కృష్ణ మహామంత్రం. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక లాజిక్ చెప్తాను మీకు. మనము ప్రతిరోజు 16 మాలలే జపం చేస్తాం కదండి, ఎందుకు అనేది తర్వాత చెప్తాను. అయితే ముందుగా 16 నామాలు 16 మాలలు జపం చేయడం వల్ల వచ్చే ఫలితం ఎలా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడు, నేను సైన్స్ పరంగా చెప్తున్నానండి ఇది, ప్రతి ఒక్క మానవుడు ఒక రోజులో 25,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. 25,000 టైమ్స్ బ్రీత్ తీసుకుంటాం అనమాట, గాలి పీల్చుకుంటాం గాలి వదులుతాం, అలా 25,000 సార్లు చేస్తాడు ఒక రోజులో. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రంలో 16 నామాలు ఉన్నాయి. ఈ 16 నామాలని మనం ఎన్నిసార్లు చదువుతాము, ఒక మాలలో 108 సార్లు చదువుతాం, అంటే 1728 నామాలు ఒక మాలలో మనం జపిస్తాం. అలాంటివి మొత్తం ఎన్ని, 16 సార్లు 1728 x 16 చేస్తే మనకి ఎంత అవుతుందండి ఆ నెంబరు, 27,648 సార్లు అవుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు మీ శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటారో అన్నిసార్లు భగవంతుడి నామాన్ని జపించండి అని. ఎవరైతే 16 మాలలు జపిస్తారో వాళ్ళ శ్వాస ఎన్నిసార్లు తీసుకుంటారో అంతకంటే ఎక్కువ నామాన్ని జపించినట్టు అవుతుంది.
చాలా మందికి అసలు ఎందుకు 16 మాలలే జపించాలి అనే సందేహం ఉంది. అయితే మనకి ఈ విషయాన్ని సనాతన గోస్వామి హరిభక్తి విలాసలో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. 16 విధాలుగా మనం భగవంతుడికి భక్తియుత సేవ చేస్తాం. ఆ దానికి ప్రతీకగా మనము 16 మాలలు జపిస్తాం అన్నమాట. ఇదే విషయాన్ని భక్తి వినోద్ ఠాకూర్ వివరిస్తారు. మనము ఒక గ్రంథి అంటే 16 మాలలు జపించడం. ప్రతి వ్యక్తి కూడా ఒక రోజులో 4 గ్రంథులు పూర్తి చేయాలి, అంటే 64 మాలలు జపించాలి అని భక్తి వినోద్ ఠాకూర్ లాంటి శుద్ధ భక్తుల యొక్క అది మనకి మన ఇస్కాన్ సాంప్రదాయంలో మాత్రమే మనకు 16 మాలలండి. కానీ అంతకు ముందు గౌడ్య సంప్రదాయంలో 64 మాలలు జపించేవారు. అయితే భక్తులందరూ అడిగారనమాట శ్రీల ప్రభుపాదుల వారిని, మేము 64 సార్లు జపించలేమండి, మాకు కొంచెం కన్సెషన్ ఇవ్వండి, కొంచెం మీ కన్సెషన్ ఇవ్వండి అని అందరు రిక్వెస్ట్ చేస్తే ప్రభుపాదుల వారు చెప్తారనమాట, సరే అయితే కనీసం ఒక గ్రంథి 16 మాలలకి తగ్గకూడదు అని ఖచ్చితంగా చెప్పేస్తారు. అందుకని 16 మాలల్లోనే మనకి 64 మాలల ఫలితాన్ని శ్రీకృష్ణ భగవాను ఇస్తున్నారు, మన ఆచార్యుల యొక్క దయ వలన కృప వలన. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, 16 మాలల్నే జపించండి అని మనకు అందుకని అటువంటి రూల్ని మనకి పెట్టారన్నమాట. మనము ఇంత చెప్తున్నా కానీ చాలా మందికి అనిపిస్తుంది ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, మేము ఎంతో మంచిగా పూజలు చేస్తున్నాము, అర్చనలు చేస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, యాగాలు చేస్తున్నాము, చాలా చాలా నోములు వ్రతాలు, స్త్రీల నోములు వ్రతాలు చేస్తున్నాము, వాటన్నిటి వల్ల లేని ఫలితము హరే కృష్ణ మహామంత్రంలోనే వచ్చిందా అని అనుకోవచ్చు. అయితే ఎంత చెప్పినా మనకి అలాంటి సందేహాలు వస్తున్నాయని మనకి ఈ శ్లోకం చెప్తున్నారండి. ఇక్కడ ఏమిటంటే, కలియుగంలో నిన్ను తరించే ఏకైక మార్గం ఏమిటి అంటే ఇది ఒక్కటే మార్గం, హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యదా. ఏదైనా మనము పిల్లలు అడుగుతుంటే మనం చెప్తే వినలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, ఏదైనా బల్ల బుద్ధి చెప్తాం చూడండి 3 సార్లు ఖచ్చితంగా అప్పుడు వింటారని. పిల్లలు కూడా మనకు అలానే చెప్తారు కొన్నిసార్లు మనం వినకపోతే, అలానే మనకు చెప్తున్నారన్నమాట 3 సార్లు. ఒకసారి చెప్తే కేర్లెస్ గా తీసుకుంటావు, రెండోసారి చెప్తే కూడా అంత ఖచ్చితంగా తీసుకోవని 3 సార్లు పదే పదే చెప్తున్నారు. హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప ఈ కలియుగంలో నీకు వేరే మార్గం లేదు, మార్గం లేదు, మార్గం లేదు అని చెప్తున్నారు. మార్గం లేదు అని ఎందుకు చెప్తున్నారు? కలియుగంలో ఎందుకు మనకు వేరే మార్గం లేదు? భగవంతుని చేరుకునే అనేక మార్గాలు ఉన్నాయి మాకు అని మన యొక్క తెలివితేటలతో మనం ఆలోచించవచ్చు కొన్నిసార్లు. ఎందుకు ఈ కలియుగంలో అంటే ఈ కలియుగంలోనేనా అండి నాము, ఇంతకుముందు యుగాల్లో చెయ్యకూడదా? అంటే ఇంతకు యుగాల్లో కూడా చెయ్యొచ్చు, ఇంతకుముందు యుగాల్లో కూడా సేమ్ ఫలితం ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మనసు అంటే వాళ్ళకి ఎంతో శక్తి సామర్థ్యాలు ఎక్కువ, ఎన్నో తెలివితేటలు ఎక్కువ. అందుకని ఏదైనా సులభమైన విధానాన్ని అంతగా వాళ్ళు ఒప్పుకోలేరన్నమాట. వాళ్ళకి ఎంత శక్తి ఉండేది, ఎంత జ్ఞాపక శక్తి ఉండేదంటే కృతయుగంలో నువ్వు ఒక పేజీ మొత్తం నామాన్ని ఇచ్చినా కానీ ఒకసారి ఇలా చదివి వెంటనే గుర్తుపెట్టుకొని చెప్పగలరు వాళ్ళు. అందుకనే ప్రతి ఒక్క యుగానికి ఒక నామం ఉంటుంది కదా, అది కృతయుగంలో నామం చాలా పెద్దగా ఉంటుంది అండి. అది మనం అసలు ఒకసారి చదవలేమన్నమాట, అంత పెద్దగా ఉంటుంది వాళ్ళ నామం. అదే ప్రతి ఒక్క యుగానికి ఒక విధానాన్ని ఇచ్చారు. కృతయుగంలో వాళ్ళకి ఎంతో శక్తి ఉంటుంది, శక్తి సామర్థ్యాలు ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ. అందుకని ఈ నామాన్ని ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంత సులభంగా వస్తుందా భగవంతుడి యొక్క కృప, ఇంత సులభంగా భగవద్ధామం వెళ్ళిపోవచ్చా అని వాళ్ళు నమ్మలేరు. మనకెలా, మనకి భౌతికమైన లోకంలో మనం ఎలా ఉన్నాం? మనకి శక్తి లేదు, ఆయుష్ లేదు, తెలివితేటలు లేవు, భౌతికమైన సమస్యల్లో కొట్టుకొని ఉన్నాం. అప్పుడు మనకి ఎలా బయటపడతామా, ఎలా బయటపడతామని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే చూస్తూ వాతావరణం కానీ బంధువులు కానీ ఏది కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండవు ఈ భౌతికమైన లోకంలో. కానీ ఈ భూమి ఇప్పుడు కలియుగంలో వాళ్ళకప్పుడు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉండేది, మనకున్నన్ని సమస్యలు ఉండే కావు, మనకున్న మనలాగా ఏ ప్రతి దానితోని సంగత్వాన్ని పొంది ఉండరు వాళ్ళు. అందుకని
వాళ్ళకి అంత తొందర ఉండదు. ఇక ఎట్లా భగవద్ధామానికి ఈ జన్మలోనే వెళ్ళిపోవాలని అంత తొందర ఉండదు వాళ్ళకి. అన్ని రకాల శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా నేను తపస్సు చేసుకుంటాను అని వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి అప్పుడు 100,000 సంవత్సరాల ఆయువు. తరువాత ద్వాపర యుగం వస్తే, ఆ తర్వాత త్రేతాయుగం వస్తే 10,000 సంవత్సరాల ఆయువు. వాళ్ళకి సమయం ఉంది, మంచిగా యజ్ఞయాగాలు చేసుకుంటారు, శక్తి ఉంది, డబ్బు ఉంది. ద్వాపర యుగంలో వాళ్ళకి 1,000 సంవత్సరాల ఆయువు ఉంది, మనకంటే అన్నీ ఎక్కువే వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎంతో మంచిగా ఉదయం 4 గంటల నుంచి 12 గంటల దాకా దేవతల ఆరాధనలు, బ్రాహ్మణులకి సంతర్పణాలు అవన్నీ చేసి అప్పుడు మధ్యాహ్నం రోజు ప్రారంభించేవారు. మనకు అలానా అండి? మనకు 10 నిమిషాలు నిన్న ఎలా దేవుడికి అర్చన చెయ్యాలి అని మొత్తం 1/2 గంట 20 నిమిషాలే పడుతుంది అదంతా. దానికి మాతాజీ అదంతా మేము చెయ్యలేమంటున్నాం. అంతే కదండి, అంటే మనకి ఏ శక్తి లేదు, ఏ సామర్థ్యం లేదు. మనకు ఈ కలియుగంలో మనల్ని తరించేది కేవలం హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే. అది తప్ప మనం తరించే మార్గం లేదు లేదు అని స్వయంగా కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. చైతన్య మహాప్రభువులాగా కృష్ణ భగవానుడు అవతరించి మనకు నేర్పించి చూపించారు. చైతన్య మహాప్రభు ఇలా చెప్పారు, ఇది ఆచరించండి అని మన ఆచార్యులు చెప్తున్నారు, వేదాలు చెప్తున్నాయి, శుద్ధ భక్తులు చెప్తున్నారు. అందుకని మనకి ఇంకా వేరే మార్గం లేదండి. హరే కృష్ణ మహామంత్రం మనకు నచ్చినా నచ్చకపోయినా, నాకు శ్రద్ధ ఉన్నా లేకపోయినా, మనసు కుదిరినా కుదరకపోయినా, హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే మనని తరించే మార్గము, మార్గము, మార్గం. అందుకని ఆచార్యులు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ కలియుగంలోనే జపిస్తూ ఇదే యుగంలో ఇదే జన్మలో మనము భగవంతుడి దగ్గరికి వెళ్దాం. ఎందుకు మాతాజీ అంత అర్జెంటు? అంత అర్జెంటుగా వైకుల్యం వెళ్ళకపోతే ఏమవుతుంది? మనకి ఇప్పుడు 100 సంవత్సరాల ఆయువు ఉందండి. తరువాత సంవత్సరాలలో ఆయువు పరిమాణం తగ్గిపోయి 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, చివరికి కలియుగము మధ్య ఒక 35 సమయం అయిపోయే లోపలికి, ఆ సమయంలోకి వచ్చేలోపు ఒక మనిషి యొక్క ఆయువు 20 సంవత్సరాలు అవుతుందంట. 20 సంవత్సరాల ఆయువే లాస్ట్, ఇంకా అంతకు మించి ఆయుష్ ఉండదు. వాళ్ళే కురు వృద్ధులు అనమాట. 20 సంవత్సరాలు ఉంటే మనం ఇప్పుడు కలియుగంలో కేవలం 5 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలే పూర్తి అయ్యాయి. మొత్తం కలియుగం 432,000 సంవత్సరాలు, అంటే అంత టైం ఉంది కదండి. అనుకోకండి, మనం అనుకోవచ్చు హరే కృష్ణ మహామంత్రం జపించకుండా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తి ఇక్కడికి వచ్చాము, ఇంకొక కోట్ల జన్మలు లేవు మనకి, 400,000 సంవత్సరాలే ఉన్నాయి. అప్పుడు ఏమిటంటే, కొన్నిసార్లు చెప్తుంటారు, అప్పుడు సమయంలో తినడానికి తిండి లేక, ఈ మాట చెప్పలేనండి వినలేను, తల్లే పిల్లల్ని చంపేస్తుందంట ఆహారం కోసం. అటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ జన్మ తీసుకోకూడదు. మనం ఏం చేయాలి? మనకి ఎంతో కృప ఉండడం వలన, అదృష్టం ఉండడం వలన, భక్తుల సాంగత్యం, ఆచార్యుల సాంగత్యం, మనం ఒక భజనలో చెప్పుకున్నాం కదండి, మనము ఆచార్యుల సాంగత్యం అనేది ఎంతో దుర్లభమైనది. శుద్ధ భక్తుల సాంగత్యం అతి దుర్లభంగా దొరుకుతుంది. మీ అందరికీ సుకృతి ఉండబట్టే ఇప్పుడు మీరు ఈ క్లాస్ వింటున్నారు. సుకృతి లేని వాళ్ళు వినలేరు, సుకృతి ఉన్న వాళ్ళు మాత్రమే వినగలరు. ఆచార్యుల యొక్క కృప, కృష్ణ కృప మీ మీద ఉంది. ఎవరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని తేలికగా తీసుకోకండి. శ్రద్ధగా భక్తితోని సాధన చేసి ఇదే జన్మలో నేను భగవద్ధామానికి వెళ్ళాలి అనే మనకు ఆ డెస్పిరేషన్, ఆ ఆతృత, ఆ ఖచ్చితంగా నేను పొందాల్సిందే, నా పొందాల్సిందే పట్టుదల ఉండాలి. ఎలా చిన్నపిల్లవాడికి ఐస్ క్రీమ్ కావాలంటే అప్పుడు ఇవ్వకపోతే ఆ సెకండ్లో నువ్వు కొనిపిస్తావా లేదా అని కింద రోడ్డు మీదనే పడుకొని ఏడుస్తాడు. మనకి అంత యాంగ్జైటీ, అంత ఆతృత, అంత తొందర మనకు ఉండాలి. అప్పుడే మనము ఈ భగవంతుడి యొక్క నామాన్ని శ్రద్ధగా తీసుకొని అపరాధాలు లేకుండా ఇదే జన్మలో మనం భగవద్ధామానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి సేవ చేద్దాం. దానికి ఏకైక మార్గం హరే కృష్ణ మహామంత్రం. మాతాజీ అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా జపించండి. హరే కృష్ణ. వచ్చే వారం మనం కొత్త అంశంతో కలుసుకుందాము. హరే